హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్కెట్లో టమాటా 200 రూపాయల కిలో దొరుకుతుంది, ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి. సో వెంటనే అందరం టమాటా పంట వేస్తే మనం ఇమ్మీడియట్ కోటీషులో కావచ్చని అనుకుంటున్నాం. కానీ దాసరి విజ్ఞాన్ గారు మాత్రం టమాటా పంట మీరు ఇప్పుడు వేయొద్దు, అది నష్టదాయకం అవుతుందేమో అని అంచనా వేసుకుంటానని చెప్తున్నారు. అది ఎందుకు చెప్తున్నారు, దానివల్ల కారణం ఏంటి, ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు మన మార్కెట్లో టమాటా సేల్స్ ఇప్పుడు 200 రూపాయల నుంచి 300 వరకుతుంది. సో ఇమీడియట్లీ టమాటా పంట పండిస్తేనేమో, లేదా టమాటా అనుబంధంగా ఉన్నటువంటి ఈ టమాటా సాస్ వ్యాపారం ప్రారంభిస్తే కోటీశ్వరం కావచ్చని మేము అనుకుంటున్న తరుణంలో, అలా చేయొద్దని మీరు అంటున్నట్టుగా మాకు తెలుస్తుంది. అసలు ఎందుకని టమాటా ఇప్పుడు లాభదాయకం కదా బిజినెస్ చేస్తే ఎందుకు కాదంటారో చెప్పండి. యాక్చువల్గా ఈరోజు మనం ఎందుకు దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, టొమాటో ఇప్పుడు రేట్లు పెరిగాయి కదా అని చెప్పేసి అందరు దాని మీద పడ్డారు. అంటే ఒక రకంగా టొమాటో కెచప్ బిజినెస్ అని. కెచప్లో మనకి బేసిక్లీ మేజర్ ఒక 2-3 కంపెనీలు ఉన్నాయి. అవునండి. ఇంకా కొంచెం తక్కువలో ఇంకొన్ని కంపెనీస్ ఉన్నాయి, అంతే తప్ప ఎక్కువ పోటీ లేదు. సో ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ మార్కెట్ ఏదో బాగుంది, పైగా వాటికి రేట్లు బాగా పెరిగాయి కాబట్టి టొమాటో టేస్ట్ కోసం అందరూ ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు, ఎక్కువ చిరుతిళ్ళకి బాగా అలవాటు పడుతున్నారు, అంటే టొమాటో రుచి కోసం. సో ఆ రకంగా ఇది రేటు పెరిగింది కదా దీంట్లోకి వెళ్దామని ఒకటి. రెండోది టొమాటో ప్యూరీ బిజినెస్ అని చెప్పేసి క్యాన్లో చేస్తుంటారు. మన క్యాన్డ్ స్వీట్స్లో అన్నీ చూస్తాం కదా, హల్దీరామ్స్ అవి క్యాన్ వచ్చేవి, ఆ క్యాన్డ్ దాంట్లో రిజర్వ్ చేస్తుంటే అది కొంచెం 2-3 ఏళ్ళ పాటు నిల్వ ఉంచుండే సౌలభ్యం ఉంది దాంట్లో. సో ఆ బిజినెస్ చేస్తున్నారు, చేయాలని మక్కువ చూపిస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారు. సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఆ పద్ధతి మానుకోండి అని. వై? బికాజ్ ఒకప్పుడు అంటే రేట్లు పెరిగినప్పుడు ఉంటుంది, తర్వాత మళ్ళీ తగ్గుతాయి కూడా. తగ్గితే ఎలా తగ్గుతాయో తెలుసా, రోడ్డు మీద పోసి రూపాయికి 2 రూపాయలకు కూడా కిలోలు ఇస్తారు. కిలో కాదంటే మార్కెట్ తీసుకొస్తున్నప్పుడు మార్కెట్కు తీసుకొచ్చిన ట్రాన్స్పోర్ట్ రాకుండా కూడా కూలీ అమ్మాలి డబ్బులు రాలేదు, పారపోసిన రోజులు కూడా ఉన్నాయి. పారపోసిన రోజులు ఉన్నాయి. టొమాటోలు మనం విచ్చలవిడిగా చూస్తే అమ్మితే అమ్మాలికి ఇవ్వాల్సిన కూలీ కూడా గిట్టుపడేదని చెప్పి మార్కెట్లో బారబోయిన సందర్భాలు చాలా చూసాం. ఒకే ఒకటి చిన్న సలహా ఏమి ఇస్తానంటే, టొమాటో వల్ల బిజినెస్ ఆల్రెడీ మన సూపర్ మార్కెట్లలో కానీ కూరగాయల షాపులలో అమ్ముకునే వాళ్ళు ఏం చేస్తారంటే, బేసికలీ పంట చేతికి వచ్చిన తర్వాత మార్కెట్లో అమ్ముతున్నారు, కరెక్టే. డైరెక్ట్గా రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, మార్కెట్ మీద నమ్మకం పెట్టుకోకుండా డైరెక్ట్గా కాంటాక్ట్స్ పెట్టుకోండి. నేను అందరికీ అదే చెప్తాను. బేసికలీ ఇదేంటంటే ఈజీ అయిపోయింది మార్కెట్, దానికి ఒక కమిటీ, దానికి ఒక ప్రెసిడెంట్, తొక్కాతోలు, వాళ్ళందరు బతికేది ఈ రేట్ల మీదేగా. మరి ఇక వీళ్ళకి రైతుకి ఏం వచ్చింది, ఏమీ రాలా. సో అందుకని చెప్పేసి దళారీ వ్యవస్థ పక్కన పెట్టేసి వీళ్ళే దళారులే బాగుపడుతున్నారు. అటు రైతు బాగుపడట్లా, కొన్నోడు బాగుపడట్లా. సో ఏం చేస్తున్నారు అంటే, అనవసరంగా ఒకరిని పోషిస్తున్నారు. ఒక రాయి మధ్యలో ఇసిరితే ఒకడు క్యాచ్ పట్టి టేసినందుకు ఈడుబాబు పడుతున్నాడు, తప్పితే ఆ ఈసిరినోడికి లేదు, తీసుకున్నోడికి ఏమీ లేదు. సో ఆ రకంగా చూస్తే వీళ్ళు ఏం చేయాలి, డైరెక్ట్గా కాంటాక్ట్స్ పెట్టుకొని ఈరోజు రేపట్లో చాలా యాప్స్ కూడా వచ్చాయి, ఫార్మ్ టు హోమ్ అని చెప్పేసి ఇట్లా రకరకాల యాప్స్ వచ్చాయి. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే కాదనకండి, మీరు కూడా అప్రోచ్ అవ్వండి. లేదా పూట గల్లీ గల్లీకి ఒక సూపర్ మార్కెట్స్ తయారవుతున్నాయి, డైరెక్ట్ వాళ్ళకి అప్రోచ్ అయిపోండి, మేము మీ సూపర్ మార్కెట్ ఇస్తాం, మీరు ఇంత కమ్ముకోండి, మాకు ఇంత ఇవ్వండి. ఇంకా అనవసరం మధ్యలో ఏదైనా డైరెక్ట్ పబ్లిక్ రీచ్ అవ్వండి. ఇంకా మీరు సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయి, మా దగ్గర ఆర్గానిక్ పంటలు ఉన్నాయి, మేము ఇలా టొమాటో పండిస్తున్నాం, మిర్చి పండిస్తున్నాం, మీ ఇంటికి కావాలంటే ఆర్డర్లకు కాల్ చేసుకోండి ఇలా. అండ్ నెక్స్ట్ దీన్ని నిల్వ చేసుకోవడానికి ఎట్లా అంటే, ఇప్పుడు యాక్చువల్గా 15 రోజుల కంటే ఎక్కువ ఉండదు, కానీ 15 రోజులు కూడా ఉంచుకోవచ్చు, బయటే ఉంటాయి టొమాటోలు. ఎలా కొంచెం ఇంకా పండనివి కొంచెం పచ్చివి అయినా సరే, పండినా సరే, ఆ ముచ్చుక తీసేసిన తర్వాత ఉల్టా పెట్టాలి దాన్ని. దానికి సూర్యరశ్మి తాకితేనే త్వరగా పండు కుల్లిపోతుంది. ఉల్టా పెడితే ప్రాబ్లం ఏం లేదు, మంచి గుడ్డని కప్పేసి గుడ్డ పైన ఉల్టా పెడితే పండ్లు అలాగే ఉంటాయి, కనీసం ఒక 10 డేస్ వరకు తాజాగా ఉంటాయి. అండ్ అలాగే ప్యూరీని స్టోర్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఒక 20-25 డేస్ వరకు ఫ్రిడ్జ్లో దాన్ని క్రాష్ చేసి డైరెక్ట్గా ప్యూరీ స్టోర్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దాన్ని 4 చీలికల్లా కోసి ఫ్రిడ్జ్లో పెడితే గడ్డగట్టేస్తుంది, అది అలాగే ఉంచేసి ఫ్రీజర్లో తర్వాత దానిని మీరు డైరెక్ట్గా కర్రీలోకి వాడుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవచ్చు. అంటే ఇట్లా యూజ్ చేసుకునే వాళ్ళకి ఇలా చేసుకోవచ్చు. అంటే ధరలు పెరిగినప్పుడైనా తగ్గినప్పుడైనా మనకు అందుబాటులో, మనం కొన్న ఇప్పుడు 10-15 రూపాయలు కొన్న ఫీలింగే ఉంటుంది, కొన్ని రోజులు ఉంటున్నాయి కాబట్టి.
అంత మించేం లేదు. ఇప్పుడు అందరికీ ఉన్న అపోహ ఏంటంటే టొమాటో రేటు పెరిగిందంటే ఇమీడియట్ టొమాటో బిజినెస్ స్టార్ట్ చేద్దాం, టొమాటో బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఈ పంట వస్తుందా మనం టొమాటోలే వేద్దాం వద్దు. అది 50 రోజులకే చేతికి వచ్చినప్పటికీ కూడా నువ్వు ఆ పంట చేతికి వచ్చేసరికి రూపాయి అవుతుంది, ఏం చేస్తావు? ఉల్లిగడ్డ కూడా అంతే, ఒకప్పుడు బాగా పెరిగినప్పుడు దాని మీద ఎందుకు ఇలా అపోహలు వస్తున్నాయి? ఉల్లిగడ్డ పెరిగిన ధరల వల్ల ప్రభుత్వాలు మారిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో రేట్లు పెరిగినప్పుడు దాని మీద చాలామంది మేమర్స్ జోకులు ఇట్లాంటి చిన్న చిన్న కార్టూన్ ఫిలిమ్స్ ఇవన్నీ చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. అవి చూసి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎక్కువ సోషల్ మీడియా వాడుతున్నారు కదా ఇవాళ రేపు వచ్చినప్పుడు. చాలా జోకులు బాగా పెరిగింది 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 అంటే ఎట్లా అంటే అసలు ప్రపంచంలో ఏదో జరగకూడదు జరిగినట్లుగా పెడతారు. సమ్టైమ్స్ సర్వసాధారణమే, అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి, పెద్ద విషయం కూడా కాదు. ఏదో జరగకూడని జరిగిపోయినట్టుగా ఫీల్ అయిపోయి దాని మీద బాగా ఇవి పెట్టేసరికి అందరు కూడా ఏదో అయిపోయిన ఫీలింగ్లో ఉంటారు. ఇది పక్కన పెడితే స్టార్టప్స్, స్టార్టప్ వాళ్ళు ఏంటంటే ఇదేదో అయిందంట కదా అని చెప్పి దాని వైపు మొగ్గు చూపించడం. ఇతను నిర్ణయం తీసుకొని కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించుకొని 15 డేస్ పడుతుంది, ప్రైవేట్ లిమిటెడ్ ఏదో ఒకటి చేసుకొని ఒక ఆఫీస్ తెరుచుకొని నీట్గా ఒక ఫ్యాక్టరీ యూనిట్ స్టార్ట్ చేసి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసరికి కనీసం ఎంత డబ్బున్నా 2-3 నెలలు పడినా కూడా ఆ 3వ నెలకి టొమాటో రేట్ 1 రూపాయి ఉంటుంది, ఏం చేస్తాం? అది అంతే. సో వద్దు, ఈ సీజనల్ దాని మీద డిపెండ్ అయ్యి రేట్ పెరిగినప్పుడు అబ్బో అని కొత్త కొత్త ప్రణాళికలు వేసుకొని అదే నీ ప్రణాళిక అంతా రూపుదాల్చిన టైంకి రేట్లు తగ్గేసరికి బెంబేలెత్తిపోయి ఇట్లాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్, ఇకపోతే సాధారణ వ్యక్తులు మాత్రం టొమాటో రేటు పెరిగింది, వీళ్ళు నిల్వ ఉంచుకునే ఎలానో మనం చెప్పేశాము. అండ్ నెక్స్ట్ అంటే వాళ్ళు వాడుకునే తీరులో బట్టి వాళ్ళు ఉంటుంది. ఇకపోతే ప్రత్యామ్నాయం కావాలి అనుకుంటే టొమాటోకి ప్రత్యామ్నాయంగా అంటే ఇట్లాంటి టైంలో రీజన్లో రేట్లు పెరిగినప్పుడు కొంతమంది చింతపండు వాడతారు, అది వేరే రుచి, ఒక రుచిలో కూడా డిఫరెన్స్ ఉంటుంది తర్వాత సంగతి. కొంచెం ఈక్వల్గా అటు ఇటుగా ఉండాలి అనుకుంటే మాత్రం ఉసిరి పొడి దొరుకుద్ది, ప్రతి సీజన్లో ఉంటుంది. కూరల్లోకి టొమాటోకి ప్రత్యామ్నాయంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఎండాకాలం లాంటి సీజన్లో పుల్లటి మామిడికాయలు ఎలాగో దొరుకుతూనే ఉంటాయి, కొంచెం పులుపు కోసం. అదే ఇప్పుడు టొమాటో పప్పులాగే మ్యాంగో పప్పు అంతేగా, దాంట్లో పెద్ద విషయం ఏం లేదు. ఎక్కువ పప్పుకి టొమాటో వాడినప్పుడు టొమాటో రసంకి రసం జోలికి ఎవడ వెళ్ళడు ఈ దరిదాపుల్లో మాత్రం, ఇది ఉన్న విషయమే. సో బేసికలీ తినాలనిపించినప్పుడు రుచి తింటూనే ఉంటండి, కాకపోతే ప్రత్యామ్నాయాలు మనమే సృష్టించుకోవాలి. అంటే ఇప్పుడు టమాటా ధర అంత 200 రూపాయల దాకా వెలుగుతున్నప్పుడు ఇమీడియట్లీ ఈ వ్యాపారం మీద ప్రారంభిస్తే కోట్లు సంపాదించుకోవాలనుకోవడం అది ఒక అపోహ అంటారు, అపోహే మిస్టేకే అంటారు. నువ్వు వెంటనే టొమాటో విత్తనాలు తెచ్చుకొని చల్లేస్తావు, అవి వచ్చేసరికి నీకు రూపాయికి వచ్చేస్తుంది టొమాటో. మార్కెట్ అంచనా ప్రకారం వెళ్ళాలే కానీ మార్కెట్లో ట్రెండ్ ఉందని చెప్పి ఆ బిజినెస్ చేయకూడదు. అట్లా ఏం లేదు, ఎంతగా కావాలనుకుంటే మనకి ఎప్పటికీ చక్కగా ఉండేవి ఊరగాయలు. అండ్ ఊరగాయలు కాదు, ఒరుగులు చేసుకోవచ్చు అండి. ఒరుగులు చేసుకుంటే కర్రీలకు పనికి వస్తాయి, ఇది చాలామందికి తెలియదు. చేస్తుంటారు ఎప్పుడైనా సరే, ఒరుగులు అంటే ఏమి లేవు, చాలా సింపుల్గా జస్ట్ వాటి తొక్కని అట్లా తీసేసి ఎండ పెట్టుకోవాలి, అది ఒక రకంగా ఎండుద్ది. ఎండిన దోసకాయను ఇవి మామిడికాయలు అలా చేస్తూ పెట్టుకుంటారు చాలామంది. ఇప్పుడు దాన్ని ఒరుగుల్ని వడియాల్లా తినే వాళ్ళు ఏం చేస్తారంటే మజ్జిగలో నానేసి ఎండపెట్టి, మజ్జిగలో నానేసి ఎండపెట్టి ఏదో చేస్తారు. అలా చేస్తే అది ఒక టైప్ ఆఫ్ రుచి, చిప్స్లా తినడానికి బాగానే ఉంటుంది, అయినా టొమాటో టేస్టే వస్తుంది. ఒరుగులు ఏంటంటే ఎండపెట్టి అవి పెట్టుకుంటే డబ్బాలో సేవ్ చేసుకుంటే ఎప్పుడైనా సరే వాటిని మళ్ళీ కర్రీలోకి వండుకోవచ్చు, అదే రుచి ఉంటుంది. రుచుల్లో మాత్రం ఏమాత్రం తేడా ఉండదు, బాగుంటుంది. ఉప్పులో కానీ దేంట్లోనే కానీ కొంచెం పెట్టుకోవచ్చు. బేసికలీ నార్మల్గా చాలామంది కూడా ఇది తెలియదు, ఎప్పుడైనా సరే తక్కువలో ఉన్నప్పుడు టొమాటో పచ్చడి ఎలా పెట్టుకుంటారో ఒరుగులు కూడా ఒక డబ్బాడు పెట్టుకుంటే మీకు రేట్లు తగ్గినప్పుడు అది బాగా అసలు దేవుడిలాగా ఉపయోగపడుతుంది. సో ఆ రకంగా. అండ్ ఈవెన్ ఆనియన్ గురించి కూడా మాట్లాడాలనుకుంటే ఆనియన్ని కూడా వీళ్ళు ఫ్రై చేసేసి సేవ్ చేసుకోవచ్చు డబ్బాలలో. ఫ్రై ఆనియన్ సేవ్ చేసుకుంటే ఆల్మోస్ట్ అవి కూడా 2-3 మంత్స్ నిలువ ఉంటుంది, దాన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. మోస్ట్లీ ఆ ఫ్రై ఆనియన్ ఏంటంటే తర్వాత మీరు కర్రీలోకి డైరెక్ట్గా వేసేయచ్చు, ఇంకా లాస్ట్లో గార్నిషింగ్ లాగా వేసేసి మీకు ఆనియన్ టేస్ట్ వచ్చేస్తుంది ఆల్రెడీ ఫ్రైడ్ కాబట్టి. మనకి ఇప్పుడు బిర్యానీలలో వాడతారు చూసారా, అవునండి, కొన్ని సూపర్ మార్కెట్లో కూడా ఫ్రైడ్ ఆనియన్ అని చెప్పి ప్యాక్లో వస్తున్నాయి. అట్లా టొమాటో ఒరుగులు కూడా చేసుకోవచ్చు. ఇకపోతే ఇది నేను ఇచ్చింది ఏంటంటే బిజినెస్ వాళ్ళకి మాత్రం ఇట్లా సీజనల్ మీద టొమాటో నమ్ముకోనో ఉల్లిగడ్డను నమ్ముకోనో టైంకి రేటు పెరిగింది కదా అని చెప్పి దాని మీద పడితే రేటు తగ్గినప్పుడు చాలా ఇబ్బందులు పడతారు. అంటే ఎలా ఒక్కసారి వస్తుందో అలాగే ఒక్కసారి కొలాప్స్ కూడా అవుతుంది. సో ఈ బిజినెస్ మాత్రం దయచేసి ఎవరు యూజ్ చేసుకోవద్దు. అంతగా కావాలంటే ఇప్పుడు సీజనల్ బిజినెస్ ఒక ఉచిత సలహా ఇవ్వడం ఏంటంటే బంతి చేయొచ్చు. బంతిలో ఉండే గ్లూటెన్ అనే చిన్న పదార్థం మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు
ఫెస్టివల్స్కి ఫిబ్రవరి వరకు సీజన్ ఉంది. ఫ్రెంచ్ బంతులు అంటారు, లేకపోతే మన నార్మల్లీ ఈజిప్ట్ బంతులు ఏవో ఉంటాయి, ఆఫ్రికన్ బంతులు, ఫ్రెంచ్ బంతులు ఉంటాయి. ఈజిప్ట్ బంతులు పనికిరావులేండి. ఆఫ్రికన్ బంత్ ఇంత ముద్దగా ఇంత వస్తుంది, ఫ్రెంచ్ బంతులేమో ఇంత ఉంటాయి చిన్నగా. ఈ పెద్ద బంతులు చిన్న బంతులు అయినా సరే త్రూ అవుట్, ఇప్పుడు పండగల సీజన్ నెక్స్ట్, ఇప్పుడు ఇప్పుడు బంత్ వేస్తే, ఇప్పుడు బంత్ వేస్తే 45 రోజులు ఒక మొక్క వస్తుంది, దాన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, వచ్చే పండగలంతా పనికి వస్తుంది. ఒక్కొక్క చెట్టుకి ఇన్ని కాస్తాయి. నెక్స్ట్ అది ఎండిపోయినా కూడా, ఎండిపోయిన దాన్ని కోళ్ళకు దానాగా వెళ్తారు. కోళ్ళ దానాగా దానికి ఆ ఎల్లో పసుపు ఎల్లో కలర్తో నుంచి రంగు తయారులో కూడా వాడతారు, రంగు తయారులో వాడతారు. అండ్ కాస్మెటిక్స్, మ్యారీగోల్డ్ కాస్మెటిక్స్కి వాడతారు, పర్ఫ్యూమ్స్కి వాడతారు. మనకి మార్కెట్ చేసుకునే రీతి ఉండాలి, వాళ్ళతో కాంటాక్ట్ పెంచుకుంటే చాలు, వాళ్ళే వచ్చి పికప్ చేసుకొని వెళ్తారు, మీ ఇంటికి డబ్బులు ఇస్తారు. సో ఈ రకంగా ఇప్పుడు బంతి మంచిది. అండ్ పసుపు వేయండి, పసుపు వేసేస్తే అది ఎప్పటికీ మంచిదే, బెనిఫిట్. అండ్ రేటు కూడా బాగుంది పసుపుకి, 15,000 ఎంతో ఉంది ఇప్పుడు క్వింటల్ మార్కెట్లో, రెగ్యులర్ బయట కూడా ఎక్కువ ఉంది. సో ఈ రెండు అది పాడయ్యేది కాదు, ఏమీ కాదు, లాభాలు వచ్చే ఉన్నాయి. ఈ సీజన్లో వేస్తేనే పసుపు నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ఫిబ్రవరి వరకు మీకు చేతికి వచ్చేస్తుంది ఇప్పుడు వేసేస్తే. సో ఈ రెండు బెస్ట్. అంతేగాని టొమాటో జోలికి మాత్రం దయచేసి వెళ్ళకండి. అంటే మీరు చెప్పేది అనమాట, ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ ఉంది కానీ దాన్ని ఫాలో అవ్వకూడదు. రేపు వచ్చే మార్కెట్ అంచనా వేసి ఆ తరహా సీజన్కి మనకి ఏది అవసరం అదే చేసుకుంటే బెటర్. ఆల్ సీజన్స్కి ఎప్పుడైనా పసుపు లాభాలే. ఇప్పుడు వేయాలనుకుంటే మాత్రం మీరు టొమాటోని పక్కన పెట్టేసి బంతికి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.